హే ఐంషోభాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం పెప్పర్ పొటాటో పఫ్స్ తారీ విధానం చూపించబోతున్నాను అవుటర్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట అండ్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పెప్పర్ పొటాటో పఫ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేయండి అందులో మీరు ఒక నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నారు టూ కప్స్ ఆఫ్ వాటర్ ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసేయండి అలాగే జీరాను కూడా వన్ టీ స్పూన్ వరకు నేను దీంట్లో వేసేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ అనేది ఒక పొంగు రావాలి ఇలా చూసారా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత వన్ కప్ వరకు కూడా నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఉప్మా రవ్వని సో ఇలా మీరు కలుపుతూ యాడ్ చేసేసేయండి సో ఇలా కలిపిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఇలా కలుపుతూ ఉండండి సో లోటు మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా మనకి ఈ వాటర్ మొత్తం కూడా ఆ ఉప్మా రవ్వ అనేది పీల్చుకొని మనకి ఈ రవ్వ అనేది ఇలా దగ్గరికి రావాలన్నమాట సో మనకి కడాయి నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది మాడకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ మనకి కొద్దిగా టైం పడుతుంది సో ఇలా మనకి కడాయి నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత ఇదే కడాయిలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లగా అవనివ్వండి సో ఇది చల్లగా అయ్యేలోపు నేను ఇక్కడ టూ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత వీటిని మనం పీల్ తీసేద్దాము సో ఈ పొటాటోస్కి ఇలా పీల్ తీసేసేయండి సో ఈ రకంగా అనమాట కుక్కర్లో పెడితే మీరు ఒక ఐదు రిజల్ట్స్ రానివ్వండి సరిపోతుంది ఇలా పీల్ తీసేసిన తర్వాత మీరు ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలన్నమాట రెండు పొటాటోస్ని సో ఇక్కడ మనకి గ్రేట్ చేసిన పొటాటో రెడీ అయిపోయింది ఈ రకంగా సో ఈ లోపు మనము ఇందాక ఉప్మాని ఉడకబెట్టుకున్నాం కదా సో అది కూడా చల్లగా అయిపోయింది ఒక బౌల్లో గ్రేట్ చేసిన పొటాటో అలాగనే చల్లగా అయిపోయిన ఈ ఉప్మాని కూడా వేసేసి త్రీ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నుంచి మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగనే ఆల్రెడీ మనం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సాల్ట్ వేసేసేయండి ఇక్కడ నేను చీజ్ని యాడ్ చేస్తున్నాను అనమాట చీజ్ ఉంటే వెయ్యండి అండ్ చీజ్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో వీటన్నిటిని కూడా ఇలా బాగా కలిపేసుకోండి ఈ రకంగా మొత్తం కూడా మనకి ఆనియన్స్ చిల్లీస్ మొత్తం కూడా పిండికి బాగా కలిపేలాగా ఇలా వాటర్ ఏమి యాడ్ చేయమాకండి జస్ట్ అలానే కలిపేసేయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత చేతుల్ని కడిగేసుకోండి సో చేతులు కడిగిన తర్వాత మనం చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పొటాటో చిన్న బాల్ సైజ్ అంతా తీసుకోండి మీరు మనం చిన్న పునుగులు వేస్తాం కదా ఆ సైజ్ అనమాట సో వీటిని మీరు ఇలా ఈ చేతితో తీసుకొని ఇలా రౌండ్గా చేసేస్తే ఏంటి ఆయిల్ అప్లై చేయటం వల్ల మనకి ఆ పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట సో ఈ సైజులో మీరు ఈ పొటాటో బాల్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి మీరు ఒకవేళ వీలైతే ఇలా బాల్స్ చేసే టైంలోని ఆయిల్ని కూడా వేడి చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం పొటాటో బాల్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసుకుందాము అండ్ ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి సో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని అండ్ ఈ సైజులో అయితే బాగుంటుందండి పెద్దగా అయినా కూడా మళ్ళీ లోపల కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని తగ్గించేసేసి మీరు ఈ పొటాటో బాల్స్ అనేది జాగ్రత్తగా వేసేయండి ఎక్కువ వేయమాకండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆయిల్ బాగా వేడిలో ఉంటుంది ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది చల్లగా అయిపోయి ఈ పొటాటో బాల్స్ అనేది ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట అందుకే కొద్దిగా వేసేసి మీరు ఇలా ఫ్రై చేసుకోండి సేమ్ మనం పునుగులను ఎలా అయితే చేసుకుంటాం అలానే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో జాగ్రత్తగా మీరు ఫ్రై చేసుకోవటమే సో ఇక్కడైతే మనకు ఒక మంచి కలర్ వచ్చేసింది ఇలా కలర్ వచ్చిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇది మనకి పల్లి చట్నీతో బాగుంటుంది టొమాటో చట్నీతో బాగుంటుంది అండ్ చాలా బాగుందండి టేస్ట్ అయితే అవుటర్ పార్ట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పక్కనే కనిపిస్తున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ బుక్